కల్తీ మద్యంను నిషేధించాలని నినాదంతో తూర్పుగోదావరి జిల్లా బిక్కువలు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం నుండి ప్రభుత్వ మద్యం షాప్ వరకు టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిక్కువలు మండల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్యం సారా ఏరులై పారుతుందని, దీనివల్ల జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ మద్యం సేవించడం వలన మరణించారని అన్నారు. సంపూర్ణ మద్యం నిషేధం చేస్తానని హామీచ్చి మహిళల ఓట్లతో గద్దెనెక్కి 2022-23 సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయలు ఆదాయం చూపించి, ఇవాళ 25 సంవత్సరాలకు మద్యం ఆదాయం చూపించి అప్పు తీసుకోవడం జరిగింది. అంటే సంపూర్ణ మద్యం నిషేధం కాదు కదా. తాడేపల్లి ప్యాలెస్ లో తయారైన బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను ప్రమాదానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ దిగిపోవాలి, జగన్ దిగిపోవాలి, జగన్ పోవాలి, 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 జగన్ దిగిపోవాలి, జగన్ దిగిపోవాలి, జగన్ పోవాలి, జగన్ దిగిపోవాలి, జగన్ పోవాలి, జగన్ దిగి పై గంటలు ప్లగ్గట్టు.
సారా ఏర్లై పారుతా ఉంది. ఇవాళ అటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో అనేక మంది మహిళలు తన మాంగల్యాన్ని కోల్పోతున్న పరిస్థితి, తాళిబొట్లు కోల్పోతున్న పరిస్థితి, వైధవ్యం పొందుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో మనం చూసాం గంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతే శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా అవి సహజ మరణాలని చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా శాసనసభను కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ సంపూర్ణ మద్య నిషేధం విధిస్తాను అని మహిళలకు హామీ ఇచ్చి మహిళల ఓట్లతో గద్దెనెక్కి మాట తప్పను మడమ తెప్పను అని స్లోగన్స్ ఇచ్చి ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయలు మద్యం ఆదాయంగా చూపించుకొని 25 సంవత్సరాల మద్యం ఆదాయాన్ని కుదువబెట్టి ఇవాళ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సంపూర్ణ మద్య నిషేధం కాదు కదా, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో తయారవుతున్న బ్రాండుల్ని ఇవాళ రాష్ట్రంలో కుదిరి అదొక స్లో పాయిజన్ కింద తయారైంది. ఇవాళ ఏదైతే జగన్ బ్రాండ్ ఉన్నాయో జగన్ బ్రాండ్ ఇవాళ ఒక స్లో పాయిజన్ మాదిరిగా తయారయ్యి ఎవరైతే మద్యం సేవిస్తూ ఉన్నారో వారి ప్రాణాలతో ఆడుకునే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డి కాకుండా ఏలూరు ఇతర ప్రాంతాల్లో చనిపోయిన 42 మంది ఉన్నారో ఒక్కొక్కళ్ళకి 25 లక్షలు ఎక్స్పెండిచర్ తక్షణం ప్రభుత్వం చెల్లించాలి, కల్తీ మద్యం తయారీదారులందరిపైన కఠినంగా శిక్ష చట్టపరంగా శిక్షించాలి, అదేవిధంగా రాష్ట్రంలో జే బ్రాండ్లు నిషేధించి ఏదైతే రెగ్యులర్ బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లు మద్యం ప్రియులకు సరసమైన ధరలు అందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. జగన్ దిగిపోవాలి, 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 ఎక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుంది. జగన్ మనకు
ఏమన్నా